శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే శ్రీమాతయనమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలవు చెడ్డీ వినాయకం అంటుంది శాస్త్రం కలియుగంలో చెండి అమ్మవారిని గణపతిని పూజిస్తే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి అయితే రాశిని బట్టి ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క గణపతి మంత్రం రోజు చదువుకుంటే తొందరగా కలియుగంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ జన్మరాశిని బట్టి కానీ మీ నామరాశిని బట్టి కానీ ప్రధానంగా రాశిని బట్టి రోజు గణపతి మంత్రం చదువుకోవాలి రోజు స్నానం చేశాక పూజగదిలో దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు మీ రాశిని బట్టి గణపతి మంత్రం చదువుకుంటే జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది కలియుగల్లో కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి ఈ విషయాన్ని స్వయంగా నారద మహర్షి వివరించాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది పన్నెండు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసి దీపం పెట్టి వక్రతుండాయ హుం అనే గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఏకదంతాయ హుం అనే గణపతి మంత్రం చదువుకోవాలి అలాగే మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు కృష్ణపింగాక్షాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు గజవక్త్రాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి సింహరాశి వాళ్ళు ప్రతిరోజు లంబోదరాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి కన్యా రాశి వాళ్ళు ప్రతిరోజు వికటాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి తులారాశి వాళ్ళు ప్రతిరోజు విఘ్నరాజాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి వృచ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు ధూమ్రవర్ణాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు బాలచంద్రాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి మకర రాశి వాళ్ళు ప్రతిరోజు వినాయకాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు గజపతాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి అలాగే మీనరాశి వాళ్ళు ప్రతిరోజు జ్ఞానాయ హుం అనే గణపతి మంత్రాన్ని చదువుకోవాలి ఇలా మీ జన్మరాశిని బట్టి కానీ మీ నామరాశిని బట్టి కానీ ప్రతిరోజు స్నానం చేశాక గణపతి విగ్రహము లేదా గణపతి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఈ మంత్రాన్ని జపించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల తొందరలోనే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కలియుగంలో వచ్చి అన్ని రకాలైన సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడటానికి మీ రాశిని బట్టి జపించే గణపతి మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి అయితే ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు గరిక పోచలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ గణపతి ఫోటోకు పూజ చేస్తూ ఈ మంత్రం జపిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇరవై ఒక్కసార్లు మంత్రం జపించిన తర్వాత గణపతి దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి మీకు వీలైతే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ రాశిని బట్టి గణపతి మంత్రం చదువుకోండి కలియుగంలో అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి